హైప్రో మీ పేరు? చందు. చందు, చందు బ్రయ్య, సైరా టీజర్ రిలీజ్ అయింది, సాహో ట్రైలర్ టీజర్ రిలీజ్ అయింది, రెండిట్లో మీకు ఏది బాగా నచ్చింది? రెండు బాగున్నాయి. సో దేని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? దేని మీద అంటే ఇదేమో హిస్టారికల్ సంబంధించి, ఇది మాఫియా బ్యాక్డ్రాప్ జరిగిన మూవీ కాబట్టి రెండు బాగుంటాయని అనుకుంటున్నాను. దాంట్లో ప్రభాస్ గారి లుక్ కానీ, ఇక్కడ చిరంజీవి గారి లుక్స్ కానీ డిఫరెన్స్ చేయొచ్చు, ఎందుకంటే ఏజ్ గ్యాప్ కాబట్టి ఇద్దరు స్టార్ హీరోస్. హిస్టారికల్ పరంగా చూస్తే అది చిరంజీవి గారి కరెక్ట్ గేటప్ప. మాఫియాలో, మాఫియా బ్యాక్డ్రాప్లో ప్రభాస్ సోసో అనిపించింది. సో అంటే స్టోరీ లైన్ ఏమైనా అర్థమైంది మీకు, సాహో కానీ లేకపోతే సైరా కానీ? సైరా అయితే రెడ్డి రాజుల చరిత్ర అని అనుకుంటున్నాం. ఇది వచ్చాక సాహో వచ్చాక, సాహో మీద భారీ బడ్జెట్ పెట్టారులే కానీ అంత ఏం అనిపించలేదు దాని మీద. బేసికల్గా ప్రభాస్ ఫ్యానే, కాకపోతే అంతేం అనిపించలేదు, రీచ్ అందుకోలేడేమో అనిపిస్తుంది. అంటే బాహుబలి తర్వాత వస్తుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అందుకుంటుందా, అందుకోలేదని? బాహుబలి అంటే అది రాజమౌళి ప్రెస్టేజ్ ప్రాజెక్ట్, దానికి సుజిత్ అనే ఒక కొత్త దర్శకుడితో తీయటం అది అంత దూరం వెళ్ళదేమో అనుకుంటున్నాం. ఎందుకని? ఎందుకు భయ్య? అంటే మీకు ట్రైలర్ చూసిన తర్వాత, లేకపోతే రాజమౌళి గారికి సుజిత్ గారికి మధ్య డిఫరెన్స్? ఇప్పుడు తెలుగు వచ్చేళ్ళకే ప్రభాస్ని చూపిస్తారు, ఆ ట్రైలర్లో చూసేళ్ళకే బాలీవుడ్ వచ్చేళ్ళకే శ్రద్ధా కపూర్నే చూపిస్తున్నారు. టార్గెట్ అంతా శ్రద్ధా కపూర్ మీద పెట్టారు. అంటే ఆ సినిమా బాలీవుడ్ పరంగా శ్రద్ధా కపూర్ కనెక్ట్ అయితే కానీ ప్రభాస్ కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఆ చూసిన ఆ స్టిల్స్ కానీ మొత్తం బాలీవుడ్ రేంజ్లో ఉంటాయి. అంటే టాలీవుడ్లో మాస్ అనేది దాదాపు బేసిక్ టాలీవుడ్ మాస్ చూస్తారు, అంత ఆ రీచ్ అందుకుంటాడు లేదా అనేది చెప్పలేము, డౌట్. అంటే సాంగ్స్ కూడా, సాంగ్స్ పై కూడా నెగిటివ్ వస్తుంది, ఏదో డబ్బింగ్ సాంగ్స్ అన్నట్టు. యాజ్ ఏ ఫ్యాన్గా మీరేమంటారు? మరి అంతే కదా, బాలీవుడ్ తగ్గట్ సాంగ్స్ ఉన్నాయి కానీ టాలీవుడ్ పరంగా లేవు కదా. టాలీవుడ్కి కనెక్ట్ అవు, అయ్యే సాంగ్ అంటూ ఏం లేదు, సాంగ్స్ బ్యాడ్. సైరా విషయానికి వస్తే, ఒక హిస్టారికల్ మూవీ, ఒక స్వాతంత్ర సమరయోధుడు, నిన్న టీజర్ కూడా రిలీజ్ అయింది, చూసాం మనం చిరంజీవి గారి గెటప్ కానీ అయిన డైలాగ్ కానీ, దీనిపైన మీకు ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అన్నీ కుదిరినాయి అనిపిస్తున్నాయా? అన్నీ కుదరటం ఒకటంటూ, ఈ మధ్య జనం కూడా హిస్టారికల్ బాగా ఇంట్రాక్ట్ అవుతున్నారు. ఒక శాతకర్ణి కానీ, ఆ తర్వాత వచ్చిన బాహుబలి కానీ, ఇప్పుడు సైరా కానీ బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇక మిగతా ఆర్టిస్టులు అటు నయనతార గారు, తమన్నా గారు, కిచ్చా సుదీప్ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు, అది బాగానే ఉంటుంది అనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ కూడా ఉంటుంది. ఫైనల్గా సాహో అండ్ సైరా, ఈ రెండింటిలో ఏది తెలుగు ఇండస్ట్రీ రికార్డ్స్ని బ్రేక్ చేస్తానని నమ్మకం మీకుంది? కలెక్షన్లు అయితే వస్తాయండి ప్రభాస్కి, కలెక్షన్లు పక్కా వస్తాయి. సైరా అనేది హిస్టారికల్ మూవీ కాబట్టి కొంచెం ఫ్యాంటసీ పరంగా బాగుండేదేమని జనం చూడటానికి ఉపయోగపడదు. థ్యాంక్ యూ భయ్య, నైస్ టాకింగ్. హై బ్రో, మీ పేరు? నా పేరు సాగర్ అండి. సాగర్ భయ్య, సినిమాలు బాగా చూస్తారా? చూస్తానండి. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ అండి. ఓ, ప్రభాస్ గారు. సో ప్రభాస్ గారిది సాహో టీజర్ రిలీజ్ అయింది, ట్రైలర్ రిలీజ్ అయింది, మన ఈవెంట్ కూడా అన్ని ఆల్ లాంగ్వేజ్లో చూశాను, చాలా బాగుంది, చాలా ఎక్కువ హై బడ్జెట్తో ఉంటే చాలా చక్కగా తీశారు. చెప్పాలంటే సాహో ఫిలిం ఇండస్ట్రీ ఇంత బడ్జెట్తో ఉంటే మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని సాహో మూవీ అనేది ఇంకో లెవెల్కి తీసుకెళ్తుంది. బాహుబలితో ప్రభాస్ నిరూపించాడు, ఈ సాహోతో కూడా ఇంకో అడుగు ముందుకేస్తుందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ ఫ్యూచర్ ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ప్రపంచాన్ని ఆకట్టుతుంది, కంపల్సరీ హాలీవుడ్ వైపు ఆకట్టుకుంటుందని నేను భావిస్తున్నా కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు సైరా మూవీ కూడా రిలీజ్ అవుతుంది, చాలా అది మా మెగాస్టార్ చిరంజీవి గారి డ్రీమ్ ప్రాజెక్టు, చాలా చక్కగా అసలు మన భారతదేశంలోనే మొట్టమొదటి స్వతంత్ర సమర యోధుడి కథతో ముందుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఉయ్యాలవాడ నరసింహ గారు ఆ రోజులలో దాదాపు ఒక 800 ఇయర్స్ 700 ఇయర్స్ క్రితమే బ్రిటిష్ వాళ్ళపై వ్యతిరేకంగా పోరాడి అతను మొట్టమొదట భారతదేశంలో స్వతంత్రాన్ని కోరుకున్న వ్యక్తి. చాలా సంతోషం అవుతుంది, మన తెలుగు వాడైనందుకు మనం గర్వించదగ్గ విషయం. దీన్ని ఇండియా లెవెల్లో చిరంజీవి గారు ఆల్ లాంగ్వేజ్లో ముందుకు తీసుకెళ్తున్నాడు, రామ్ చరణ్ గారి ప్రొడ్యూసర్ ఆధ్వర్యంలో సూపర్ ఎక్సలెంట్, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు చెప్పాలంటే తెలుగు స్టామినా ఏందో నిరూపించడం జరుగుతుంది ఈ 2 మంత్స్లో. సాహోతో సైరాతో ఇప్పటికే బాహుబలితో రాజమౌళి గారు నిరూపించారు, మామూలుగా అది మన చెప్పాలంటే ఇండియా అంటే తెలుగు ఇండస్ట్రీ, తెలుగు అంటే మూవీ అంటే తెలుగు ఇండస్ట్రీ అయిపోతుంది ఫ్యూచర్లో. ఇప్పుడు ఇటువంటి పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు ఒకదాంతో ఒకటి కంపేర్ చేయడం సర్వసాధారణం అయిపోయింది.
ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రతిదీ కూడా బాహుబలి రికార్డ్స్ బాహుబలి రికార్డ్స్ సాహో కూడా వస్తుంది. ప్రభాస్ గారి అభిమానులు తన రికార్డ్స్ని తానే బ్రేక్ చేస్తారు అని అంటున్నారు. అదేవిధంగా సాహో వెసెస్ సైరా ఈ టైప్లో రిలీజ్ అయింది, రెండింటినీ కూడా ఒక రికార్డ్ ఒకటి బ్రేక్ చేస్తుంది. సో ఈ రెండింటిలో పోల్చుకుంటే మీకు ఏ సినిమాపై, అంటే ఏ టీజర్ ఏ ట్రైలర్ నచ్చింది, ఈ రెండు సినిమాలో దేనిపై ఎక్కువ మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు, ఏ సినిమా రికార్డ్ బ్రేక్ చేస్తారు? ఏంటంటే ఇప్పుడు కంపేర్ చేయకూడదు, ఎందుకంటే ఒకటి సోషియో ఫ్యాంటసీ తోటి వస్తుంది, డొమైన్ వేరు, ఇదేమో యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సో మనం కంపేర్ చేయకూడదు, ఈ రెండింటిని సపరేట్గానే చూడాలని నాది. సాహో వర్సెస్ వారని చూడాలి, హృతిక్ రోషన్ వారుందా, ఇవి రెండింటిని కంపేర్ చేయాలి నాకు తెలిసి. ఎందుకంటే ఇవి ఒకటే డొమైన్ సినిమా మూవీస్, యాక్షన్ మూవీస్ కాబట్టి వీటిని కంపేర్ చేయాలి. కానీ సైరా అదొక యూనిక్ మూవీ, సో దాన్ని కంపేర్ చేయకూడదు. ముఖ్యంగా చూసుకుంటే సాహో మొత్తం అంతా బాగుంది, ప్రభాస్ గారి లుక్స్ బాగున్నాయి అని డైలాగ్ యాక్షన్ సీక్వెన్స్. కానీ ఒక్క సాంగ్స్ విషయంలో కొంచెం నెగిటివ్ అనేది పడుతుంది, ఎందుకంటే ఏదో డబ్బింగ్ సాంగ్స్ లా ఉన్నాయి. బాహుబలి సినిమా కూడా స్టార్టింగ్ రిలీజ్ అయినప్పుడు సాంగ్స్ అంత కనెక్ట్ కాలేదు పీపుల్కి. ఎప్పుడైతే ఒకసారి మూవీ చూసాడో ఒక 1 మంత్ అయిన తర్వాత అలా అలా చాలా కనెక్ట్ అయిపోయింది పీపుల్స్కి. ఇది కూడా అంతే, ఒకసారి మూవీ చూడంగానే నీకు ఆ స్టోరీని తగ్గట్టు సాంగ్స్ కూడా అర్థమైపోతాయి, ఈజీ కనెక్ట్ అయిపోతాయి అని నా అభిప్రాయం. మొత్తం మీద రెండింటిని పోల్చకూడదు, రెండు కూడా మన తెలుగు సినిమా. సాహో వర్సెస్ వార్గా చూడాలి ఐ థింక్, ఎందుకంటే అది కూడా టైగర్ ష్రాఫ్ను హృతిక్ రోషన్ కాంబినేషన్లో వార్ సినిమా యాక్షన్ థ్రిల్లర్గా వస్తుంది కాబట్టి సాహో వర్సెస్ వార్ సినిమా చూడడం మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక సైరాలో చూసుకుంటే చిరంజీవి గారి లుక్స్ కానీ, నేను టీజర్ చూసారా? చూసాను. ఏమనిపించింది మీకు టీజర్? చాలా బాగుంది నాకు, మళ్ళీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అతని రూపంలో కనబడుతున్నాడు సైరా. నిజం చాలా బాగుంది అసలు, ఎక్సలెంట్ అసలు. ఎందుకంటే తెలుగు, మన తెలుగు వాళ్ళకి చాలా గర్వకారణం ఆ సినిమా వస్తుందంటే. ఎందుకంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అందరూ మాట్లాడుకుంటారు, అసలు అతను ఎవరు, అతను ఎవరు, అతను గూగుల్లో కూడా రేపు వికీపీడియాలో కూడా అతని పేరు మీద మొత్తం అందరు సెర్చ్ చేస్తారు, ఆల్ ఇండియన్స్ కూడా సెర్చ్ చేస్తారు చూడండి. ఓకే బ్రో, మీ పేరు మనోహర్? మనోహర్ భయ్య సినిమాలు బాగా చూస్తారా? చూస్తా. సో ఇప్పుడు ప్రభాస్ గారిది సాహో వస్తుంది, ట్రైలర్ టీజర్ చూసా, చూసాను. ఎలా అనిపించింది అది? సూపర్ మైండ్ బ్లోయింగ్. సో నిన్న మన మెగాస్టార్ చిరంజీవి గారు సైర్ అయింది, అది ఎలా ఉంది? అది కూడా హైలైట్. ఇప్పుడు ఏదైనా ఇలాంటి పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు రెండింటికి పోల్చి ఏదో వెసెస్ లాగా చేస్తూ ఉంటారు ఏదో. సో రెండు టీజర్లో మీకు ట్రైలర్లో ఏది టీజర్ బాగా నచ్చింది? రెండు దానికి కంపేర్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఒకటి హిస్టారికల్ది ఒకటి మామూలుగా ఉండేది కాబట్టి కంపారిజన్ అనేది చేసుకోకూడదు దానికి. సూపర్, రెండు సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్. సో సాహోపై ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ముఖ్యంగా సాహో ట్రైలర్ చూసినప్పుడు ప్రభాస్ గారి యాటిట్యూడ్ కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ మిగతా యాక్షన్స్ ఎపిసోడ్ అన్నీ బాగున్నాయి, కానీ సాహో విషయంలో సాంగ్స్ పరంగా కొంచెం డిసప్పాయింట్ అయినాయి అన్న వార్తలు అయితే వినబడుతున్నాయి, ఏదో డబ్బింగ్ సాంగ్స్ అలా ఉన్నాయి, దీని గురించి ఏమంటారు? సాంగ్ యాక్చువల్లీ నేను ప్రభాస్ ఫ్యాన్స్ని, సో సాంగ్స్ పక్కకెడితేనాక పెద్దగా లేవనుకోవాలి, కానీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, సాంగ్స్ అయితే పట్టించుకోరు. బాహుబలితో ఆయన దగ్గర దగ్గర 1800-2000 crore వరకు రికార్డ్ చేశారు. సో మరి ఈ చిత్రంతో ఎటువంటి రికార్డ్స్ని బ్రేక్ చేస్తారనుకుంటున్నారు? అది ఏమో చెప్పలేము. ఓకే, సైరా టీజర్ చూసారు కదా? చూసాం. టీజర్లో ఏది బాగా హైలైట్ అనిపించింది? టీజర్లోనా, యాక్షన్ సీక్వెన్స్ అంటే మా తమిళ నుంచి విజయ్ సేతుపతి వీళ్ళున్నారు, అమితాబ్ బచ్చన్ ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం సూపర్. సో అంటే ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి గారి లుక్ కానీ ఆ కాస్ట్యూమ్స్ వాటి గురించి ఎలా అనిపించింది? అలా చూడడం కొత్తగా అనిపిస్తుంది. సో యాక్టింగ్ కూడా మంచిగా వేసింది చిరంజీవి గారు, బాగుంది. నేను అడిగాను మిమ్మల్ని రెండు టీజర్లు ఏది బాగుందని. సో ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో ఏది రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది, రెండు అంటారా? 2 రికార్డ్స్ ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి కాబట్టి అది రిలీజ్ అయిన తర్వాత చూడాలి మనం, అంత మించి ఏం చేయదు చెప్పలేదు. బ్రో మీ పేరు? నా పేరు సుందర్. సుందర్ భయ్య మీరు చెప్పండి, సైరా ఎస్ఎస్ సాహో రెండింటిలో ఏ టీజర్ బాగా నచ్చింది మీకు? సాహో నచ్చింది. మీరు కూడా ప్రభాస్ ఫ్యానా? అట్లా బాగా సాహో నచ్చింది మాకు. దేనికి అంత సాహో ఏం నచ్చింది అంటే హాలీవుడ్ నచ్చింది అంత సీన్ హాలీవుడ్ రేంజ్లో, అంటే సైరా మాత్రం అలా లేదా? సైరా అసలు నాకు నాకేం అనిపించలేదు సిటీ జర్ నాకే అనిపించలేదు అది. ఇంకా మన ప్రభాస్ గారు బాహుబలి తర్వాత వస్తున్నారు, సో ఆయన యాక్షన్స్ మొత్తం బాగుంది, మీరు చెప్పినట్టు మొత్తం అంతా బాగుంది, కానీ సాంగ్స్ విషయంలో మాత్రం కొంచెం డిసప్పాయింట్, ఏదో కొంచెం డబ్బింగ్ సాంగ్స్ విన్నట్టు యాజ్ ఏ పక్కన మీ ప్రభాస్ గారు అభిమాని చెప్పాడు, మీరేమంటారు? అంటే మూవీ చూసినా చెప్పాలి కానీ, మూవీ చూసినా చెప్పాలి, మా మూవీ రిలీజ్ అయినాక అప్పుడు చూపాలి బాగుండే బాగాలని. అంతే అండి, మా మూవీ సెలబ్రిటీ ఎలా ఉండదు, సాంగ్స్ బాగుంటాయి కదా, ఒకసారి ఒక సాంగ్స్ బాగుంటే మూవీ బాగుంటుంది, మూవీ రిలీజ్ అని చెప్పాలి ఇంకా అంతే. ఇక సైరా విషయానికి వస్తే టీజర్ చూసారు కదా, టీజర్లో మీకు ఏది బాగా నచ్చింది? నాకేదో పవన్ కళ్యాణ్ వయసు ఒక్కటే నచ్చింది నాకు. టీజర్లో పవన్ కళ్యాణ్ గారి వయసు ఒకటే నచ్చింది. సో అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
మూర్తి గారు అంటే మన ఫస్ట్ ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఆయన, ఆయన కనుమరుగైపోయాడు. అంటే ఆయన గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఆయన కాస్ట్యూమ్స్ కానీ, అంటే ఆ పాత్రలో చిరంజీవి గారు ఎలా ఉన్నారు, ఆ కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళు ఆ టేకింగ్ కానీ మేకింగ్ ఎలా అనిపించింది అంత? అంటే అంత యుద్ధుడు కాబట్టి వాయనంత ఉండదు అనుకుంటున్నా. ఆయన సినిమా అయితే వాయనంత మాలో యాక్టర్ మాలో పాత్ర అంత ఉండదు అనుకుంటున్నా. చిత్రాల్లో సాహో వెసెస్ సైరా, ఈ రెండింటిలో ఏది టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అనుకుంటారు? ఈయన ఎంగు, ఆయన ఓల్డ్ కదా. ప్రభాస్ అనే సాహో అనుకుంటున్నా. ఎంగు కాబట్టి అంటే అంతే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా ప్రభాస్కి అనుకుంటారండి. చిరంజీవి గారికి ఏమైనా తక్కువ ఉన్నారా ఫ్యాన్స్? చిరంజీవి తక్కువే ఫ్యాన్స్ అండి. చిరంజీవి గారి ఫ్యాన్స్ తక్కువే తక్కువే కదా. ఇతను ఆయన మెగాస్టార్ అంటే అప్పుడు వేరే జనరేషన్, ఇప్పుడు వేరే జనరేషన్ కదా. ఇప్పుడు ప్రభాస్ ఎంగి రెండు జనరేషన్, అతను ఓల్డ్ జనరేషన్ అంటే అనుకుంటానండి. అంటే ఒకసారి చాలామంది అంటున్నారు ఒక్కసారి కనుక కొనుదల కొత్త సింహం అడుగు పెడితే ఇక బాహుబలి సాహులు ఎవరు లేరు అంటారు. సాహులు ఎందుకుంటే సాహు కష్టం ఇంటి వారేది అది. సాహు హిట్ అవుతుంది కానీ రికార్డ్స్ అనేవి చిరంజీవి గారి పేరు మీద ఉంటాయి. అట్లనే లేదు నేను సాహు అనుకుంటాను. అయితే సాహు రికార్డ్ బ్రేక్ చేయలేదు అనుకుంటున్నా. సాహు రికార్డ్స్ బ్రేక్ చేయలేదు అనుకుంటున్నాను. అయితే అంటే అంటారు అంటే పక్కనే అయితే అట్లే అంటున్నాను నేను. అయితే మామూలు యంగ్ డేటర్ కాదు ఇతను, మామూలు సుధితో అందుకే దిగాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ బాయ్, నైస్ టాకింగ్.